ఏం బావా? బావా చెప్పాలి. ఏం విషయం? నువ్వే చెప్పాలి బావా. రోజాకి ఏందో మాట్లాడింది నిన్న అన్నను రాయితో కొట్టింది దానికి. అవును. సరే ఏం మాట్లాడిందో ఒకసారి విందాము. ఎందుకంటే మన పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుగా ఉంటే మనం విశ్లేషణ చేద్దాం. అవును. ఎందుకంటే డ్యామేజ్ జరగకుండా ఉంటే ఇబ్బందిలే. కానీ వీళ్ళు మాట్లాడే మాటల్లోనే మనకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది బాబు. అదే కదా, ఒకటి చెప్తాడు, నువ్వు ఒకటి చెప్తున్నావు, నేను ఒకటి చెప్తున్నా. అదే ప్రజలు ఏది నమ్మాలా ఏది నమ్మకూడదు ఇక్కడే అర్థం కావట్లే డ్రామా చేస్తున్నావు. సరే ఎట్లా అయింది మనం బయట పెట్టుకోకూడదు. సరే ఇందా ఒకసారి ఏం మాట్లాడుతుందో. సరే బా. ఓకే ఓకే. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ సంతోషంగా ఘనంగా నివాళులు అర్పించాలని అనేక కార్యక్రమాలని రెడీ చేసుకున్నాం. కానీ నిన్నటి సాయంకాలం మీరు చూసారు, విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం అని చెప్పి మాట్లాడుతుంది. సొంత సినాయన వివేకం సార్ మీద హత్యాయత్నం చేసింది ఎవరని ఏ ఒక్క రోజైనా మాట్లాడిందా బావా? అస్సలకి ఎవరి కళ్ళల్లో ఆనందం చూసి ఎవరి కళ్ళల్లో ఆనందం చూసేదానికి మా ఎక్క రోజాకి మాదిరి మాట్లాడుతుంది అనేది ఈడ పాయింట్. అవును. ఇప్పుడు బాబాయ్ ఏదో చేశారు సరే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మన అన్న ఉన్నాడు. అవును. మనం ఎన్ని అరాచకాలు చేయలా? అవును. ఏమన్నా పెరిగినారా? అస్సలకి. ఎందుకంటే పరదా పట్ల బార్కెళ్ళు కట్టుకొని పోతా ఉన్నాము. ఈ రోజు మామూలుగానే పోయినాం చూద్దామని రాయితో ఎవడు కొట్టి రాయితో కొట్టే సాహసం ఎవడైనా ఏం పులిందల పులి మీద రాయి దమ్ము ఎవడికైనా ఉండదా? అస్సలకి. అస్సలకి కోడికత్తితో ఎవడైనా గీసే దమ్ము ఎవరికైనా ఉండిందా? అది మనకు మనం చేసుకుంది. ఎవడికైనా దమ్ము ఉండదా? పక్కనోడైనా అస్సలకి మనం మనమే చేసుకున్నాము. ఇప్పుడు ఏమేందంట బొక్క మాట్లాడేది చెప్దాం. నిందా ఉండండి. ఇది బూత్ కాదు. ఇది అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి మీద రాయబడిందని మన అన్న మీద అందరూ షాక్కి గురైనారంట. ఏమెంత షాక్కి గురైందో రాత్రి మరి నాకైతే తెలీదు. ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వారు అందరూ కూడా షాక్ అయినారు. అవును. ఎందుకని? వాడక్క జగన్మోహన్ రెడ్డి మీద దేవుడు రాయేసే నా కొడుకు పెట్టి దేవుడు. అవును. ఎవడు ఎవరు నా కొడుకు అసలు అనే. ఇప్పుడు మనం సిద్ధం సభలు పెట్టాము. అవును. సిద్ధం సభల్లో ఆంధ్రజ్యోతి విలేకరు ఒకటి వచ్చి ఫోటోలు తీశాడు మనుషులు లేని కాడ. అవును. అంటే గ్రీన్ మ్యాట్ వేసింది, మామూలుగా గ్రీన్ మ్యాట్ అయితే వేసున్నాం. అవును. మళ్ళీ ఎడిట్ చేసుకుంటాం కదా. అవును. అయిపోయిన తర్వాత. అవును. ఈడు ఫోటోలు తీసి ముందుగానే ఆమె రిపోర్ట్ ఇచ్చి రిపోర్ట్ చేస్తా ఉంటే వాడు పట్టుకొని ఏ విధంగా కొట్టినాము? అవును. తెలిసి ఫోటో తీసిన దానికే బరులు ఇరిగట్టు కొట్టినామే. అవును. అన్న మీద రాయి వేయాలంటే నా కొడుకు ఎన్ని దొమ్మలు ఉండాలి? మరి ఓడి ఊడై ఉండాలా? కాడ్బాల్తో కొట్టేశారా? గోలు కొడతారు చూడు కాడ్బాల్తో. ఆ కాడ్బాల్తో ఏమైనా కొట్టేశారా లేకంటే ఇసిరినాడా? ఏంది కథ అది తెలియకపోయా ఒక్కొక్కడు ఒక్కొక్క మాట చెప్తిరి. అవును. ఏం చేయాలా? అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి, లేదా ఏం మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క మనం ఏ రోజు చెప్పినా మనం చేసిన మంచి చేయబోద్దని ప్రజలకు చెప్పినావా? చేస్తే కాదు, చేస్తే కదా. మేము ఏమి చేయబోతామని అన్నా చెప్పినావా? అదొక ఆలోచన ఉంటే అది కథ. ఆలోచన లేదు, చేసింది లేదు. లేదు మళ్ళీ ఇంకేం చెప్పేది బొక్క? మనం ఏం చెప్పినాము? నువ్వేం చెప్పినావు నీ దగ్గరికి? నువ్వేం చేసావు ఈ రోజు అని ప్రజలు అడిగితే మన పార్టీకి డామేజ్ కదా. మరి మనకు డామేజ్ కాదు ఇది. చెప్పుకుంటే ఒక్కడన్నా వేస్తాడా? మరి ఎందుకు ఇట్లా మాట్లాడి ఆశీర్వాదాలు తీసుకోవాలి కానీ ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి కుట్రలో కుతంత్రాలు చేసింది ఎవరినైనా? 2014లో నాయన, 2019లో సినాయన కోడికత్తి, 2024 లేకొచ్చే తల్లికి అన్న మీద దాడి. ఏమి దాడిలే అది? రాయి ఊరికే రాయి ఇసిరేపించుకున్నాడు. అట్లా ముక్కుకో ఇంకొకసారి నైజ్ ఉంటే 200 రక్తం కారుండు మన పార్టీకి 200 మైలేజ్ ఉండు. అవును. అర్థం కాలా నీకు? ఓడి చెప్పి వేసి నా కొడుకు ఏందో ఊరికే అట్ అన్నాడు. వేసి నేర్చుకుంటా ఆయన చెప్తాడు సద్దల అదేం మావులేట దానికి ఎగిరిపోయినాడు. ఇట్లా రాయి వచ్చిందని ఈయన కెట్ట తెలుస్తుంది దానించి రాయి వచ్చేది. అది కాక కరెంట్ లేదు. కరెంట్ లేదు మన పార్టీలో. అట్ట కాదు, మన పార్టీలో ఉండి మనం ఈ జనసేన వాళ్ళు
పవన్ కళ్యాణ్, ఈ లోకేష్, ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళ మీటింగ్లకు లైన్ కట్ చేస్తాం కరెంట్. మన అన్న మీటింగ్ లోనే మన అన్నే కరెంట్ ఆఫ్ చేసుకున్నాడు అంటే ఆయన అర్థం కలపొక్క ఏంది అనేది అక్కడ అర్థం. మరి ఈమె ఏందో చెప్తాను, ఇంకా చెప్పాలా మేము కత్తితో దాడి నీకు ఎందుకు ఏడుస్తారా చెప్పు. నువ్వు ఇచ్చిన అభివృద్ధి, నువ్వు ఇచ్చిన లెక్కలో, నువ్వు చేసిన పథకాలు ఆడించి, నువ్వు వచ్చిన ఇది చూసి, అభివృద్ధిని చూసి ఏడుచారా? అదే కదా, ఎవడు ఏడుచాడు? ఇంట్లో నాయన చచ్చిపోతే నాయకి రాష్ట్రం అంతా దశారే. అవును, ఇంట్లో వాళ్ళు ఎవరు చావలేదే అని అంటారు. అదే కదా, ఇప్పుడు వాళ్ళ నాయన చచ్చిపోయినాడు బా, అవును, రాష్ట్రం అంతటా చచ్చిపోయినారని చెప్పి తిరిగినాడు. అవును, మనం సవాలు కానించే కదా. అవును, ఏంది ఇంకా మాట్లాడేది, ఏడుచారంట ఏబిట్టుకో మరి. నువ్వు ఆడలేదా? అదే చంద్రబాబు నాయుడు తన దురదృష్టకరం, గతంలో కూడా పాదయాత్రలో పేదవాడు ఈ రోజు ఏడుస్తున్నాడు తమ కోసం. ఇన్ని అవమానాలు, ఇన్ని కష్టాలు భరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా మీరు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బాగా చెప్పడం, ఆయన చేస్తున్న పరిపాలన, జగన్మోహన్ రెడ్డి అన్న క్యారెక్టర్ గురించి ఎవరన్నా బ్యాడ్గా చెప్పినారా? లండన్ పోయి మాటలు తెచ్చేసుకుంటాడు, అది వాస్తవము. అవును, ఈయనకి ఎవరిన మనకు వ్యతిరేకంగా మాట్లాడి షర్మిలాని ఏ విధంగా మాట్లాడినాము, సునీతారెడ్డిని ఏ విధంగా మాట్లాడినాము. అవును, ప్రతి ఒక్కరిని ఇంట్లో వాళ్ళనే మాట్లాడిస్తాడు, ఈదు లేదు పక్క. అదే కదా, నిన్నల్లా నిన్న ఎంతమంది అంటున్నారా మరి ఆయన ఎవరు ఆ సినిమాల్లో కూడా చేసాము నువ్వు అని చెప్పి చెప్పినాడు తెలుగుదేశం ఆయన. అవును, పక్షపూరితంగా నన్ను ఆ మాట అన్నావు అని చెప్పి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఏడ్చిమి, ఏడ్చిమి మళ్ళా ఆయన నెత్తుకొని జైల్లో పెడితే మళ్ళా చెప్తాను ఇంకా క్యారెక్టర్లు వాటి గురించి ఇంకెలా తప్పగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలన్న ప్రయత్నం చేయటం. ఈ రోజు సిద్ధం సభలు గాని మేమంతా సిద్ధం బస్ యాత్రలో మండు టెండల్లో లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈరోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. నేను కూడా ఏమి హెచ్చరించానంటే ఇదంతా సోదిగినే నేనేం హెచ్చరించాలంటే, మనం ఓట్లు అడిగేటప్పుడు పోయినప్పుడు సినాయన్న గొడవలు పోట్లు వేసిన వాళ్ళు ఎందుకు బయట పెట్టుకున్నాడారు, ఎందుకు లోపలేదు అంటారు. అవును, దానికి ఏం సమాధానం చెప్తావో చెప్పు. అవును, మన పార్టీ డ్యామేజ్ జరిగేట్టుగా నువ్వు నోరు మూసుకొని సైకా ఉండన్నా బాగుండు. అవును, నువ్వు మాట్లాడుకుంటా. ఇప్పుడు ఇవన్నీ తిప్పుతారు వాళ్ళకి, జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళకి, అదే పని వాళ్ళకు. ఖచ్చితంగా మన పార్టీ డ్యామేజ్ జరుగుతుందిడా. అవును, మనం ఏంటంటే 175 గెలచాలా, తమిళనాడులో 2 గెలచాలా, 20 పార్లమెంట్లు గెలచాలని చెప్పి మనం ఆశలు పడి మనం చచ్చా ఉంటే ఇటాటి మాటలు మాట్లాడి మమ్మల్ని మెగ పెడతా ఉంటే ఏం చేస్తావాలా? రాష్ట్రంలో ఉన్న పేదోళ్ళందరూ ఏడుస్తున్నారు. ఇదేమో నవ్వుతూ మాట్లాడు, నువ్వెందుకు నువ్వు కూడా ఏడ్చావు, ఏడుచు మరి. మొన్న ఏడిచావు కదా ఆ రోజు ఆ తెలుగుదేశం ఆయన మాట్లాడితే, అవును, ప్రెస్ మీట్ పెట్టా. అవును, ఇప్పుడు ఆడచకపోయినావా, మా ఆయన మీద రాయలు దెబ్బ తగిలిందని నవ్వుతో మాట్లాడుతున్నావా? అదే కదా, చేపల పులుసు రాయి సంగతి తిని వచ్చి కూర్చుని ఇంకా అరిగేదట మాట్లాడుతున్నారా స్వామి? ఎందుకు మనకి ఈ బాధలన్నీ? ఈ చెప్పట ఫోన్ చేసి పిఏ వాడికి ఫోన్ చేసి ఆరుముఖం ఫోన్ చేసి పిఏ ఆరుముఖం ఫోన్ చేసి ఆరుముఖం ఎవరే స్వామి మేడం మాట్లాడద్దు అని చెప్పు, డామేజ్ అవుతుంది, డామేజ్ జరుగుతుంది మన హోసేమరాజు అని చెప్పినాడని చెప్పు. నేను ఎప్పుడో ఫోన్ చేస్తా. సరే మంచి అయితే, సరే బా, మంచి జాగ్రత్త.